ప్రేమగల తండ్రి కృపా కనికరమైన దేవ యేసు క్రీస్తు నామం మీకు స్తుతిస్తూ ప్రార్థిస్తాను. సమయ ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడు, ఆరాధన కొరకై మేము స్థుతించి ఘనపరచమహింపరచాలని మిమ్మల్ని హెచ్చించాలని మీరు కోరుకున్న దేవుడు మీరు కొందరు చూపిస్తా ఉంటాను. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు, మీ స్వరం కనిపించండి, కనిపించండి. మీకే స్థుతి గణత మేము ప్రభావాలు ఆరోపిస్తూ పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించి గణపరిచయం మేము పరుస్తూ వచ్చాము. అదే రీతిలో వాక్యమును బట్టి మీ నామాన్ని హెచ్చించి గణపరచడానికి అనుగ్రహించవలసిన చేస్తున్నాం, సహాయించు. స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి జీవమైన మహిమగల నామము ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుంచి ప్రతి ఆదివారం మనము కొన్ని వాక్యాలను ఆధారం చేసుకుని ఆరాధనలో ప్రవేశిస్తున్నా. ఆ వాక్యాలు ఏదైతే చెప్పండి, ప్రతి ఆదివారం మనము కొన్ని వాక్యాలను ఆధారం చేసుకుంటున్నాం. ఆ వాక్యాలు ఏంటి చెప్పండి ఎవరైనా? ఆది కాండమా? చెప్పండి. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండం 17వ అధ్యాయం మొదటి వచనం మనమందరం కూడా కలసి చదువుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయం దయచేసి మీ గ్రంథాలు తెరవండి. మొదటి వచనం మనమందరం కూడా కలసి చదువుకుందాం. ఆది కాండం 17వ వచనం. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా దగ్గర ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడనన్న ఆ సన్నిధిలో నిలుచుచు నిందారహితుడవై ఉండుము. రెండో వాక్యం కాదు రెండో వచనం ఏంటి ఫస్ట్ వచనం చదువుకున్న ఆరాధనలో రెండో ఏంటి రెండో ఏ వాక్యాన్ని ఆరాధన చేసుకున్నా? యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. ఈ జూలై మాసంలో మొదటి ఆదివారం దినంలో మరి ఆరాధన కొరకు మనం చూస్తున్నటువంటి ఆదికాండం 17వ మొదటి వచనం చూసాం. అదే ప్రకారంగా మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం మనం అందరం కూడా కలసి చదువుకుందాం. అందుకు యూదులు, నీవు మనుషుల బయట దేవుడిని చూసుకొచ్చున్నావు కనుక దేవదూషణ చేసినందుకు నేను రాళ్ళతో కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. సరే, తర్వాత 3వది ఏం చూసుకొచ్చా చెప్పండి. 3వ వాక్యం రోమా రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము మనం అందరం కూడా కలసి చదువుకున్నాం. రోమీయులకి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరుడు పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడేంటి, నిరంతరము స్తోత్రార్హుడైనాడు. ఆమేన్. మనకి అంశము చెప్పండి ఏంటి? అంశం ఏంటి? ఆరాధన చెప్పాలి. ఏమంశం తెలుసా? అంశం ఏంటి? అంశం ఏసే దేవుడు అనేటువంటి మాట కదండి. వారందరికి వాక్యం అందుకే చెప్పేది, వాక్యం రాసుకుంటే మళ్ళీ చూసుకోవడానికి వీలు ఉండాలి. అసలే రాసుకోకపోతే ఇక మనం చూడలేం మన వల్ల కాదు. కాబట్టి ఏసే దేవుడు అనేటువంటి మాట పైన మనం చూస్తున్నాం. మరి పరమ తండ్రి, మన పరలోక తండ్రి ప్రభు యేసు, మరి యెహోవా దేవుడు, ఆయన పరలోకంలో ఉన్నవాడు. ఆయన ఒక్కడు మాత్రమే మనకు తెలిసిన రీతిలో ఆ పూజగారుడు, మరి స్థుతికేతుడు, పాత్రుడు, మరి ఘనపరచడానికి మహింపరచడానికి యోగ్యత కలిగినటువంటి
ವ್ಯಕ್ತಿ ಆ ತಂದೆಯ ದೇವರು ಒಕ್ಕಡೆ ಈಗ ಎವರು ಕೂಡ ಆ ಘನತ ಮಹಿಮ ಚಲದನಿ ಬೈಬಲನ್ನು ಮನಕು ಸರ್ವಿಸ್ತಾರೆ ಅಯಿತೇ ಅದೇ ಘನತ ಅದೇ ಮಹಿಮ ಅದೇ ಪೂಜೆಗೂ ಅರ್ಹತೆ ಕಲಿಗಿನಟುವಂಟಿ ವ್ಯಕ್ತಿಗಾ ಭೂಲೋಕಂಲೋ ಜನ್ಮಿಸಿದಂತೆ ప్రభువైన యేసు క్రీస్తు వారికి మాత్రమే ఉంది ఇక ఏ మానవుడు కూడా లేదు అని మనము గత దినాలుగా మనం చూస్తూ వచ్చాం మరి గత మరి ఆ ప్రభువైన దేవుడు యేసు క్రీస్తు వారు ఆ పూజింపబడడానికి గణపరచబడడానికి తండ్రిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు కుమారుడులో ఉన్నాయి గత వారంలో ఒక వాక్యాన్ని ఆధారం చేసుకున్నాం చెప్పండి ఆ వాక్యం ఏమిటి వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం గత వారం మొట్టమొదటి ఏం చూస్తూ వచ్చాం కొన్ని వారం నుంచి సార్ ఏ వాక్యం చూస్తూ వచ్చా ఫిబ్రిన్ పోయిన వారం చూడు రాసి గత వారంలో ఏ రాసి ఏ వాక్యం చెప్పా గత వారంలో ఏ వాక్యం చెప్పాను చూడండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము ప్రారంభించా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం తీయండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం ఈ మాట కొన్ని రోజులు కూడా మనము ఒక 4 వారాల వరకు మనం ధ్యానించాలి ఈ వారం కాక ఇంకా 3 వారాలు మనం ఈ వాక్యాన్ని ధ్యానించవచ్చు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందాం ఏమనగా మనకు శిష్యుడు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడిన ఆయన భుజం మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు మిత్రుడు తండ్రి సమాధానకర్తకి అధిపతి అని అతనికి పేరు పెట్టబడును గత వారంలో మనం ఫస్ట్ చూసాం కదా ఆలోచన ఆశ్చర్య ఆశ్చర్యాలు చేసేవాడు ఎంత ఆశ్చర్యం చేసేవాడు అంటే మనకు మన బుద్ధికి మన జ్ఞానానికి మించిపోయిన ఆశ్చర్యం ఈ భూలోకంలో మానవుడు కలగజేసేటువంటి భౌతిక సంబంధమైన వస్తువులు కావచ్చు మరి ఆశ్చర్య రీతి కల్పించేటువంటి విషయాలు ఏమైనా కావచ్చు కానీ వాటికి అన్నిటికి మించి ఒక వ్యక్తి ఎవరైనా తయారు చేస్తే మళ్ళీ ఇంకొక వ్యక్తి దాన్ని తయారు చేయగలిగిన సామర్థ్యం కలిగింది అయితే దేవుడు తయారు చేసినటువంటి ఏదైనా సరే ఇక ఏ మానవుడు కూడా తయారు చేయడానికి వీలు లేదు అది ఒక గొప్ప ఆశ్చర్యం ఇంకా మనము బైబిల్ గ్రంథంలో ఆయన ఆశ్చర్యకార్యాలను విరుస్తూ ఆయన ఒక్కడ మాత్రం ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని గత వారం మనం చూసుకుంటూ వచ్చాం ఈ వారము చూడండి 2వ వచనం 2వ మాట చదువుకుందాం అదే అధ్యాయము 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం ఏలాగే మన శిశువు పుట్టెను మన కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆలోచనకి కర్త అంటే ఆయనే ఆలోచన బలముడు ఆయన దగ్గర ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తామంటే ఆయన ఉద్దేశాలు సంకల్పాలు ఎంత గొప్పవంటే ఏ మానవుడు కూడా ఆ ఉద్దేశాలు సంకల్పాలు తెలుసుకోలేడు అవి సదాకాలం ఉండేవి శాశ్వత కాలం ఉండేవి మనం ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచనలో ఎన్నో విధాలుగా తప్పిపోయేవిగా ఉంటాయి కానీ దేవుడు ఒక ఆలోచన కానీ చెప్పాడంటే ఆ ఆలోచన ఎవరు కూడా దాన్ని మార్చలేరు ఆ ఆలోచనను కలపలేరు ఆ ఆలోచన సదాకాలం ఉండేది ప్రియమైన మరి దైవడలైన మనము ఆయన ఆలోచన ఎంత గొప్పది చూడండి కీర్తన గ్రంథము 33వ కీర్తన కీర్తన గ్రంథం 33వ కీర్తన 11వ చదవండి కీర్తన గ్రంథం 33 11వ వచనం యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పాలు ఎట్టుంటాయంటండి తరతరాలు కూడా ఆలోచన చూడండి యోగ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము యోగ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి ఎవరైనా యోగ గ్రంథం 12 13 జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి ఆలోచన వివేచని ఆయనకు కలవు ఆలోచన వివేచన ఇంత గొప్ప ఆలోచన కలిగిన వాడు ఇంకా మనం చూస్తే కీర్తగన్న 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన ఆలోచన గురించి మనకు బహు స్పష్టంగా దేవుడు తన వాక్యంగా మనకు సెలవిస్తాడు 16వ అధ్యాయం 7వ వచనం నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదు ఆలోచనకర్త ప్రియమైన వాళ్ళరా అన్నిటికీ కర్తలు ఉన్నారు
అంటే మొదలు వాళ్ళే విశ్వాసానికి కర్త ఆలోచనకర్త ప్రేమకు కర్త శాసనకర్త అంటే వాళ్ళే మొదలు వాళ్ళ తర్వాతనే ఎవరైనా ఆలోచించాలంటే వాళ్ళే మరి ఆలోచనకర్తలు అయితే అందరికంటే ఆలోచనకర్త తండ్రైన దేవుడు మాత్రమే ఎలాంటి ఆలోచన చేశాడు ఆయన ఆలోచన సదాకాలం ఎట్లా ఉంది ఆయన ఆలోచన పరలోకంలోనా భూలోకంలోనా పరలోకం వదిలిపెడతాం పరలోకం మనము చూడలేదు అయినా విశ్వసిస్తుంటున్నాం అక్కడ ఏం జరిగింది కూడా మనకు అనవసరం కానీ భూలోకంలో తండ్రైన దేవుడి యొక్క ఆలోచన ఎంత గొప్పగా ఉంది భూలోకంలో ఆయన ఆలోచన ఎవరిపైన దేనిపైన ఆయన ఆలోచన ఎందుకు ఈ భూలోకాన్ని సృష్టించాడు ప్రిమిన వాళ్ళరా భూలోకాన్ని సృష్టించడానికి గల కారణం ఏమిటి భూమికి సమస్తం చూడండి ఆయన ఆలోచన ఎంత గొప్పగా ఉందంటే ఆయన మనసులో ముందుగానే మన విషయమై ఆయన మరి ఆలోచించిన వాడుగా ఉంటున్నాడు ముందే ఎప్పుడూ ఆలోచించాడు ఆలోచించి ఏం చేశాడు సమస్తాన్ని సృష్టించాడు సమస్తాన్ని ఆయన కలుగ చేస్తూ వచ్చాడు భూమిని కలుగ చేశాడు చీకటిగా ఉంది చీకటి ఉంటే మానవుడు ఉండలేడని తెలుసుకొని ఆ చీకటికి బదులు వెలుగును దేవుడు ప్రసాదిస్తూ వచ్చాడు ప్రేమైన వాళ్ళరావు నిరాకారంగా ఆకారం లేకుండా ఆ యొక్క భూమి ఈ భూమిని దేవుడు ఆకారంగా లేనిదిగా ఒక గుండ్రమయంగా దేవుడు కలగజేస్తూ వచ్చాడు ఈ భూమిపైన ఎవరు కూడా నివసించలేరు నివసించడానికి యోగ్యత లేదు ఎన్నో మరి గ్రహాలు ఉంటున్నాయి ఆ ఆకాశ మండలంలో ఆ గ్రహాల్లో ఎక్కడ కూడా మానవుడు నివసించడానికి యోగ్యత లేదు కేవలము భూలోకంలోనే ఏముందంటే నివాస యోగ్యమైనటువంటి భూలోకము ఏంటండి ఇది నివాస యోగ్యమైన భూలోకం ఇంతే మాత్రం కాదు దేవుడి ఆలోచన ఎంత గొప్పగా ఎంత లోతుగా ఉందంటే మరి ఆ తెలుసుకోలేని రీతిలో దేవుడి భూ ప్రపంచం అంతా చేసిన తర్వాత ఒక మాట మనం ఆలోచిస్తే దేవుడు భూమి కలగజేసిన తర్వాత దూతలు ఆలోచిస్తూ ఉంటాయేమో ఏమంటే ఏందబ్బా భూమి కలగజేస్తున్నాడు అనుకుంట రెండోదిగా ఆయన రెండో రోజు మరి వెలుగును ఆ యొక్క భూమిని కలగజేసి అక్కడ చెట్లు చేమలన్నీ కలగజేస్తూ ఉంటే వాడికి ఆశ్చర్యమైపోయి ఉండొచ్చు ఏంది చెట్లు చేమలు ఎప్పుడు కూడా మేము చూడలేదు కదా భూమినే చూడలేదు కదా మరి కలగజేస్తున్నాడేంది అనుకుని ఉండొచ్చు ఇంకా ఆయన పోయే కొద్ది చంద్రుడిని తయారు చేశాడు సూర్యుడిని తయారు చేశాడు ప్రకాశమానంగా ఉన్నాయి ఆ దేవతలకు ఆశ్చర్యమైపోతాడు దేవుడి మనసులో ఏముందో అర్థం కావడం లేదు అవి మరి కలగ చేసిన తర్వాత మరి జంతువులు తయారు చేస్తున్నాడు పక్షులు తయారు చేస్తున్నాడు అంత మాత్రం కాదు చేపలు తయారు చేస్తున్నాడు వీటన్నిటిని భూమిపైన ఉంచుతూ వచ్చాడు ఆయన వీటన్నిటి చూస్తున్నప్పటికీ కూడా దేవదూతలకు ఆశ్చర్యం అవుతా ఉంది ఏంటంటే ఏమి ఉద్దేశం దేవుడు హృదయంలో ఉన్న తెలుసుకోవడానికి వారు అక్కడ మరి ప్రభువు ఈ భూలోకంలో కలగ చేస్తున్నప్పుడు కూడా వారు గ్రహించలేకపోతూ వచ్చారు చివరికి ఒక మట్టి బొమ్మగా మానవుడు తయారు చేసినప్పుడు వారికి ఆశ్చర్యమైపోయింది మట్టి బొమ్మ తయారు చేస్తున్నాడు ఏంటని ప్రిమిన వాళ్ళరా ఆ మట్టి బొమ్మ ఆ రూపము తన రూపంగా చేర్చబడతా ఉంది తన రూపంగా చేర్చబడతా ఉంది ఎన్ని చూస్తున్నారు దేవదూతలు దేవుని ఆలోచన వారికి అర్థం కావడం లేదు ప్రిమిన వాళ్ళరా చివరికి తన ఆత్మను మానవుని మనకు అనుగ్రహించినప్పుడు వారు ఆలోచించారు మరి మనలాగా ఒక వ్యక్తిని సృష్టిస్తూ ఉన్నాడు మనకంటే ఒక తక్కువే అనుకోండి దేవదూతల కంటే మానవుడు తక్కువే కానీ మనలాగా సృష్టిస్తున్నాడు కానీ మన స్వరూపం లేదు మనలాగా బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు నడుస్తున్నాడు కానీ మన స్వరూపం లేదు ఏమిటి ఈ ఆలోచన ప్రియమైన వాళ్ళరా ఈ ఆలోచనకు అంతటికి ముందు ఒక కారణం ఏంటంటే దేవుడు ఈ దేవదూతలను తయారు చేసిన తర్వాత ఆ దేవదూతల్లో ఒక వ్యక్తి అపవాది మనం చూస్తాడు లూసిఫర్ మనం చూస్తున్నాం గర్వించిన వాడై దేవుడి సన్నిధిలోంచి కొట్టివేయబడిన వాడుగా దూరం చేయబడిన వాడుగా ఉన్నాడు దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతల్ని పోగొట్టుకొని దేవుడు తనను ఎంతగా ప్రేమించాడని పోగొట్టుకొని దేవుడు తనని ఎంతగా మహింపరిచాడని పోగొట్టుకొని భూలోకంలో తోయబడిన ఆ అపవాది మనం గమనిస్తే అపవాదిని సిగ్గుపరచుకొని అపవాదిని మరి నలగొట్టడానికి కొరకై అపవాది తెలుసుకునే రీతిలో దేవుడి ప్రేమ ఎంత గొప్పది తెలుసుకోవడానికి కొరకే దేవుడు మానవులమైన మనల్ని తయారు చేశాడని మరి మనం గ్రహించుకోవచ్చు ప్రియమైన మనం తయారు చేయడానికి మనలో ఏ శక్తి ఉంది ఏ గొప్పతనం ఉంది ఆయన ఆలోచన ఎంత గొప్పది భూమిపైన ఇంత గొప్ప ఆలోచన పెట్టుకుని ఉన్నాడు తండ్రి దేవుడు ప్రియమైన
ఇదంతా ఎందుకు తయారు చేశారంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడో అని తెలుసుకోవడానికి కొరకై, మానవుడు ఆలోచించడానికి కొరకై, అపవాది తెలుసుకోవడానికి కొరకై, వాడి దూతలు తెలుసుకోవడానికి కొరకై దేవుడు కలగజేసినటువంటి ఈ భూమి సృష్టి మనము చూస్తూ ఉంటున్నాం. ఇంత గొప్పగా దేవుడు తయారు చేశాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆలోచనలు సదాకాలం నిలిచేవి. ఒకవేళ అపవాది పైన దేవుని ఆలోచన ఎలా ఉండిందో తెలియదు, కానీ మరి అపవాది పోగొట్టుకున్నాడు, దేవుని సన్నిధిలో ఉండడానికి యోగ్యతను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఆ పోగొట్టుకున్న అపవాది తన జీవితంలో ఎంత నష్టాన్ని పొందాడు, నిత్య నరకాన్ని పాల్గొంటూ వచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుని ప్రేమ నెరుగక, దేవుని గొప్పతనం నెరుగక, దేవుని మహిమ నెరుగక, దేవుడితో సమానంగా ఉండాలని ఆశించిన వ్యక్తి అయితే దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని ఆలోచన శక్తి ఎలాంటిదో, దేవుని ఉద్దేశం ఎలాంటిదని తెలపడానికి కొరకే భూమిని మానవమైన మనల్ని సృజించినట్టుగా ఈ బుధాయు గ్రంథం మనకు సెలవిస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ ఆలోచన ఎంత గొప్పది అని చూస్తే కొద్ది మనం చూస్తే వచ్చాము. ఇంకా ఆలోచన ఈ తండ్రిని దేవుని ఆరాధించడానికి గల కారణం, ఈ భూమిని సృష్టించి ఈ మానవుని సృష్టించి అపవాది సిగ్గుపడేటట్లుగా దేవుడు మానవుతో సహవాసం చేస్తూ దేవుడు మానవుని హెచ్చించిన రీతిని, దేవుడు మానవుని గణపరిచిన రీతిని, మట్టి వారిని కూడా ఇంత గొప్పగా చేయగలడు అని అపవాది మరి సిగ్గుపడేటట్లుగా ఈ గొప్ప కార్యము జరిగించినాడు ప్రభువైన దేవుడు. ఆ జరిగించడమే కాకోకుండా ప్రేమైన వారిని మనం చూస్తూ ఉంటే ఆయన ఉద్దేశాలు సంకల్పాలు అన్నిటిని కూడా కలిపి ఏం చేశా అంటే ఒక దైవ గ్రంథము మాకు అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన ఆలోచనలు ఏమిటి ఇప్పుడు ఊరికే ఆ ఒక అధ్యాయంలోనే మనకు ఆయన ఆలోచనలు కొంత కనబడతాం. ఈ బైబిల్ అంతట్లో కూడా దేవుడి ఆలోచన ఎంత గొప్పది. అందుకే చూడండి కీర్తన గ్రంథము 19వ కీర్తన 24వ వచనంలో ఏమన్నా, కీర్తన గ్రంథం క్షమించాలి 119:24 క్షమించాలి 119:24 నీ శాసనం నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఏమంటండి శాసనాలు ఏంటండి? ఆలోచనకర్తలు. ఆలోచించడానికి ఎందుకు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు? చూడండి దేవుని తెలుసుకోవడానికి కొరకే మనకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆలోచించడానికి కొరకు దేవుడి ఎంత గొప్పతనము, దేవుడి ప్రేమ ఎంతగా ఉంది, దేవుడు ఎంత ఆలోచన శక్తి కలిగిన వాడు, దేవుడు ఎంత బలవంతమైన దేవుడు, బలవంతుడైన దేవుడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత సహనం కలిగిన వాడు, దేవుడు ఎంత సమాధానం కలిగిన వాడు, దీర్ఘశాంతం ఎంత గొప్పది. ఆ దేవుడి గురించి తెలుసుకోవడానికి కొరకే ఈ శాసనాలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేశాడు మనకు అనుగ్రహించాడు. ఒక మాట ఆలోచిస్తే దేవదూతలు కానీ మరి అపవాదికి కానీ వీటి ఎవరికి కూడా దేవుని ఆలోచనలు, దేవుని గొప్పతనము, దేవుని మహిమపరిచే విధానము ఏది కూడా దేవుడు అప్పగించలేదు. ఆయన పిల్లలైన మనకు మట్టితో చేయబడే మనకు మాత్రమే ఈ శాసనాలు, ఆలోచనకర్తలైనటువంటి ఈ శాసనాలను, దేవుని గురించి తెలుసుకునేటువంటి గొప్పతనం కలిగిన శాసనాలు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన మనం ఏం చేస్తున్నామండి, ఎట్ట తెలుసుకుంటున్నాం? దైవ వాక్యము ద్వారా, దేవుని వాక్యము ద్వారా ఆయన ఎంత ఆలోచన మనపై ఉందో మనం చదివినప్పుడల్లా, దైవ గ్రంథాన్ని చదివినప్పుడల్లా మన మీద ఉంటున్న ఆయన గొప్ప ఆలోచన ఎంత గొప్పదో మనం ఏం చేస్తుంటామండి, తెలుసుకుంటా ఉంటాం బైబిల్ గ్రంథంలో. మరి దేవుని వాక్యము ఆధారం కాకుండా మన మీద ఉంటున్న దేవుని ఆలోచన మనం తెలుసుకోలేము. చాలామంది ఏదేదో బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. దైవ వాక్యంలోనే మన మీద ఉంటున్న దేవుని సంకల్పాలు, ఉద్దేశాలు ఏమిటో సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథమే మనకు ప్రాముఖ్యమైన. దాని ద్వారానే మనం ఏం చేయాలా, ఎలా నడవాలా, ఏమి మనం ఎలాగ జీవించాలా, ఇవన్నీ కూడా దైవ వాక్యంలో మనకు ఆయన ఆలోచన ప్రకారంగానే వ్రాయించి పెట్టాడు. దానికి వ్యతిరేకంగా మనం ఏమి కూడా చేయలేము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలంలో తండ్రిని దేవునికి ఆలోచన ఎంత గొప్పదంటే అంత కూడా ఇమిచ్చి ఏం చేసినట్టే తన గ్రంథంలో మనకు వ్రాయించాడు. ఒక్కొక్కటప్పుడు చదువుతూ ఉంటే, ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే ఆయన ఉద్దేశ సంకల్పాలు మనము ఎంతో గొప్ప మరి గ్రహించలే, అవి దొడ్డవి, అవి ఎంతో గంభీరమైనవి. ఆయన ఆలోచనలు ఎంతో గంభీరమైనవి,
ఎంత గంభీరమైనవంటి చెప్పడానికి వీలు. అంత గొప్ప ఆలోచన ఒక్కసారి మనం ఆలోచిస్తే మన మీద మన మన పిల్లల విషయంలో మనం ఆలోచిస్తే పుట్టిన తర్వాత ప్రియమైన వాళ్ళ పుట్టక మునుపు కూడా పిల్లల విషయమే మనకు ఏమేమి ఆలోచనలు ఉంటాయో ఒకసారి గుర్తించండి. పుట్టక మునుపు కూడా మనం మన పిల్లల విషయం ఏం ఆలోచనలు ఉంటాయి. పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎట్ట అయిపోయారో మనకు తెలియదు, అది ప్రాముఖ్యమైనది కాదు. పుట్టక మునిపే లేదా పుట్టిన తర్వాత వారి విషయమే మనం ఆలోచించే ఆలోచన అయితే ఎట్లా ఉంటాయి చెప్పండి. ఎంతో ఉన్నతమైనదిగా ఉంటారు కదండి. ముందు బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తాము, లేకపోతే వాళ్ళు ఇల్లు ఇల్లు స్థలాలు రాస్తాము, లేకపోతే వాళ్ళు ఇంత బాగా చదవాలి, ఇంత స్థాయిలో ఉండాలి, ఎంతైనా ఖర్చు పర్వాలేదు, వారు గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలని ఎన్నెన్నో ఆలోచనలు. ఒకటన నెరవేర్తుందా? ఏదైనా నెరవేరిందా? ఇప్పుడు కాదు, మీకు ఇంకా ఉంది కాదు, 10 సంవత్సరాలు ఉండదు అప్పటికి మీకు. ఇప్పుడేముంది? పెద్ద పెద్దవాళ్ళు చెప్పాలా, మన ఆలోచించిన మన ఆలోచన మన పిల్లల ఆలోచన ఎంతవరకు వచ్చింది? ఇదో ఈ ఆలోచన నెరవేరిందండి, నేను అనుకున్నాను నా బిడ్డ విషయమై ఈ ఆలోచన ఇదో ఒక ఉన్నత స్థానంలోకి రావాలనుకున్నాను, గొప్పగా వచ్చాడు ఈ స్థానంలోకి వచ్చాడు చెప్పగలమా? ఆలోచించిద్దాం, ఎన్నో ఆలోచనలు ఒకడు కూడా నెరవేరు. కానీ దేవుడు మన మీద ఉంచిన ఆలోచనలు ఎంత గొప్పవి చెప్పండి. అన్నీ కూడా నెరవేరేవి, అన్నీ కూడా నెరవేర్చడానికి ఈ వాక్య గ్రంథాన్ని మనకి ఏం చేశాడు ఆయన? బహుకరించాడు. అన్నీ కూడా ఎంత ఆలోచన పెట్టుకున్నాడో మన పైన, ఎంతగా మరి ఆయన ఆలోచించుంటాడో, ఏ స్థానం ఉండాలో ఆలోచించుంటాడో. ఒక మాట ఆలోచిస్తే మనము ఆయనతో పాటి సమానంగా, లేకపోతే ఆ యొక్క సింహాసనంపై ఆయనతో పాటు కూర్చోవాలని ఆశించాడేమో కదండి. బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రకట గ్రంథం చేయండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం ఎవరైనా చదవండి. తట్టుచున్నాను తీసిన ఎడల అతను ఎంతకు వచ్చి నాతో అతనితో నేను నాతో కూడా అతను భోజనము 20 చదవండి. కూర్చుండి ఉన్న ప్రకారము ఇదేమండి, ఎంత ఆలోచన అండి, ఎక్కడికి ఆలోచన వెళ్ళిపోయిందండి. దేవుడి నాతో పాటి కూర్చోవాలని ఆలోచన, నాతో పాటి దేవదూతలకు ఒక్కరికైనా చెప్పినాడా? దేవదూతలకు కనిపించింది ఎవరు? ఆ అపవాదికి కనిపించింది సాతాను. దేవుడితో నేనేం చేయాలి? పక్కన కూర్చోవాలనుకున్నాడు, సమానం కూర్చోవాలి. అయితే అది దేవుడు ఇచ్చింది కాదు, మనకు ఆధిక్యత ఉందా? సరే ఒకవేళ ఆలోచిస్తే ఆ అపవాది అనేటప్పుడు దేవుడు కలగజేసిన గొప్ప దేవదూత కాబట్టి కొంతమంది కూర్చోవడానికి అర్హత అనేది మనం చూడగలం. కానీ దాని కూడా లేదు, మనకేం అర్హత ఉంది దేవుడితో పాటు కూర్చోవడానికి? ఎంత ఆలోచించాడు చెప్పండి. ఆది కాండంలోనే ఆయన ఆలోచన బయలువెళ్ళి మన జీవిత పర్యంతం తర్వాత యుగ యుగాలు కూడా ఆయనతో పాటు కూర్చుని బాగలుగుతాం. జబదే కుమారుల యొక్క తల్లి అంటే అది యాకోబు యోహాల తల్లి, అయ్యా మరి నీ రాజ్యం వచ్చినప్పుడు నీ కుడి వైపున ఎడవ వైపున ఒకని నా కుమారులను కూర్చుండబెట్టు. ఎంత ఆలోచన వెళ్ళిపోయింది చెప్పండి. కాబట్టి ఒక తల్లికి అలాంటి ఆలోచన ఉన్నప్పుడు మన విషయమై మనల్ని సృష్టించిన తండ్రి అయిన దేవుడు మన విషయమై ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు? మనల్ని రక్షించాలా, మనల్ని మరి హెచ్చించాలా, తనతో పాటి ఆ పరలోకరాజ్యం ఉంచాలా, తనతో పాటి మనతో పాటు నివాసం చేయాలా, మనతో పాటు నివసించాలా, ఎంత గొప్ప ఆలోచన దేవుడు ఉన్నాయంటే చెప్పడానికి. ఆ ఆలోచన అన్నిటిని కూడా చాలామంది ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి మనకు తెలుసు, యేసుక్రీస్తువారితో శిష్యరకం చేసినటువంటి ఇస్క్రైతు మీద ఏం చేశాడు, ఆ ఆలోచనను పోగొట్టుకున్నాడు. ప్రేమైన వాళ్ళారా, మనం ఇక్కడ ఉన్నామంటే, మనం కూర్చున్నామంటే, మన దేవస్థానంలో ఉంటామంటే దేవుని ఆలోచన అనాదికాల సంకల్పాల ప్రకారం ఏర్పరచుకున్నాడు. అందుకే ఆ దేవుడు మనం ఆదరించగలం, ఆ దేవుడు మనము మహిమపరచగలం, ఆ దేవుడు మనము ఘనపరచగలం. మన కొరకై తన ఆలోచన అంతటి కూడా క్రోడీకరించి ఈ యొక్క గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. అదే గొప్ప దేవుడు, అంత ఆలోచన కలిగినటువంటి ఆ ప్రభువే ఈ లోకంలో యేసు క్రీస్తు వారిని మనం చూస్తా ఉన్నాం. యేసు క్రీస్తు వారు కూడా తన సంకల్పాలు తన ఆలోచనలు కాదు, కానీ దేవుని ఆలోచనలు. ఇక్కడ మాట గుర్తుపెట్టుకోనండి,
యేసుక్రీస్తు వలన గొప్పతనం ఏంటంటే ఇతరులు తనకు సలహా ఇవ్వరు కదండి. బైబిల్ గ్రంథం అంతా చదవండి, నాలుగు అధ్యాయం గొప్పతనం. చాలామంది దేవతలు వారు దేవుళ్ళు అడుగుబడి వారు ఇతరుల సలహాలు తీసుకుంటారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది సలహాలు. యేసుక్రీస్తు వారికి ఎవడైనా సలహా ఇచ్చండి, ఎక్కడైనా చదివినారా మీరు? ఎవరైనా అంత పెద్ద పెద్ద యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు కదా, ఎవరైనా సరే యేసుక్రీస్తు వారికి సలహా ఇచ్చినట్లుగా, అది యేసుక్రీస్తు వారి వారి సలహా తీసుకున్నట్లుగా, వారి ఆలోచన తీసుకున్నట్టు మనం ఎక్కడైనా చదవగలమా? ఎక్కడ కూడా లేదు. అంటే ఇతరుల ఆలోచన మీద ఆధారపడేవాడు కానే కాదు. తను గొప్ప ఆలోచన, ఒకవేళ భూలోకంలో జీవించిన ప్రవీణ యేసుక్రీస్తు తండ్రి ఆలోచనలే అన్నిటిని కూడా నెరవేర్చేవాడుగా చూస్తుంటున్నా. తండ్రి ఆలోచనలు, ఆయన మాటలు, ప్రవర్తన, నడవడిక అన్నీ కూడా తండ్రి యొక్క దేవుని యొక్క ఆలోచనల ప్రకారమే జీవిస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన కర్త ఆయనే. ఆయనకి ఎవరు కూడా ఆలోచన చెప్పరు. ఒకవేళ అలాగ ఆలోచన చెప్తే ఏమీ తెలియని వాడిగానే ఉన్నాడు యేసుక్రీస్తు కదండి. ఈ లోకంలో అంతా చాలామంది సృష్టింపబడిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన, ఇటు చేస్తే బాగుంటుందా, ఇలా చేస్తే బాగుంటుందా, ఎట్లా బాగుంటుంది అని అడిగేవారు. అంటే ఇతరుల యొక్క ఆలోచనలు మీద ఆధారపడేవారు. యేసుక్రీస్తు వారు మాత్రం ఎవరండి? ఇతరుల మీద ఆలోచన మీద ఆధారపడేవాడు కాదు ఆయన. మరి తండ్రి అయిన దేవుడికి ఆలోచన ఏమిటో, కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఆలోచన కూడా అదే. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో, హృదయంలో ఏ ఆలోచన ఉందో, కుమారుడైన యేసుక్రీస్తు వారి హృదయంలో కూడా అదే ఆలోచన ఉంది. కాబట్టి ఆలోచనకు కర్త అంటే యేసుక్రీస్తు వారే మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, మనం చూస్తూ వచ్చాం ప్రభుని యేసు తండ్రి అయిన దేవుడు పరలో ఈ ఆలోచన అంతటి క్రోడీకరించి ధర్మశాస్త్రం ఎలాగైతే ఇచ్చాడో, ప్రభు యేసుక్రీస్తు వారు కూడా నూతన నిబంధన గ్రంథాన్ని మన కొరకై వ్రాయించి పెట్టాడు. తన ఆలోచన, తలంపులు, సంకల్పాలు అన్నీ కూడా, దేవుడి సంకల్పాలు అన్నీ కూడా మనకు దైవ గ్రంథంగా, బైబిల్ గ్రంథంగా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రేమైన వాళ్ళు ఇవన్నీ కూడా వ్రాయబడుతూ వచ్చాయి. యేసుక్రీస్తు వారి సంకల్పాలు మనపైన ఏమున్నాయి, ఉద్దేశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా వ్రాస్తూ వచ్చాడు. కాబట్టి ఇవన్నీ మనకు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ దినాల ధర్మశాస్త్రం 5 కాండాలు మాత్రమే ఉండి, 8 5 కాండాలు, ఆది కాండము, నిర్గమా కాండం, లేవియా కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం, ఈ 5 ఇక తర్వాత లేవు. తర్వాత దేవుడు ఈ కొత్త నిబంధనలు వచ్చిన తర్వాత 1600 సంవత్సరాలు అనేకమైన వారు, 40 మంది దైవ సేవకులైన వారు కొంతమంది కష్టపడి సేకరించి దైవవాక్యాన్ని, దైవవాక్యం ద్వారా ఈ గ్రంథాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే ఈ గ్రంథము మనకెంతో ప్రాముఖ్యం, ప్రపంచానికే ప్రాముఖ్యమైన గ్రంథమే, ప్రపంచానికి ఆలోచన చెప్పగలిగిన గ్రంథం కదండి. ఇప్పుడు ఒక మాట చూస్తే ఎగిరే ఆక ఏరోప్లేన్ ఫ్లైట్ కనుక్కోవడానికి ఆధారము ఈ గ్రంథమే. ఏదైనా సరే ఒక మత్తు మందు కనుక్కోవడానికి కూడా ఆధారము ఈ గ్రంథమే. ఆపరేషన్ చేయడానికి ఆధారం ఈ గ్రంథమే. ప్రతిదీ ఏదైనా సరే, ఇప్పుడు అపార్ట్మెంట్లు కడుతున్నారు, అపార్ట్మెంట్లు కట్టడం కూడా అది కూడా ఆధారము ఈ గ్రంథమే. అంటే మానవుడు ఏదైతే కొత్తగా చేయాలి అనుకుంటున్నాడో దానికి ఆధార రూపంగా దైవ గ్రంథంలో ఆలోచన రూపంగా ఈ వాక్యము దేవుడు అనుగ్రహిస్తాడు. చిన్న వాటి మానవుల జీవితంలో వెలుగు, వెలుగు అంటే ఇప్పుడు కరెంట్ వచ్చింది ఆ దినాల్లో ఓర్ లాంతరం పెట్టుకుంటున్నారు. వెలుగు ఒక లైట్ వచ్చిందంటే అర్థం ఏమిటి? వాక్యమే దీనికి కారణం, వేరేదేం కాదు. వాహనం తయారైందంటే అర్థం ఏంటి? వాక్యమే దీనికి కారణం. ఒక యంత్రాలు ఆ దినాల్లో, మరి యంత్రాలు ఇప్పుడు యంత్రాలు ఎక్కువైపోయినాయి కదా, గోడలు పగలు కొట్టేది, రంధ్రాలు వేసే యంత్రాలు అవి నట్టు వచ్చినాయి. యంత్రములని వాక్యంలో రాయడం, గోడలు పొలందరూ యంత్రాలు. అప్పుడే దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు, ఇంకా ఆ జ్ఞానం ఎక్కువ అదంతా కూడా వాక్యమును. ఈ ఆలోచన అయితే వాక్యమే మనకు ప్రధానమైంది. ప్రేమైన వాళ్ళరా, ఆలోచన కర్త అంటే యేసుక్రీస్తే. ఆలోచనకు కర్త యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ ఆలోచనకర్త అయిన తండ్రి అయిన దేవుని ఆరాధించినట్లుగా మనము ఈ భూలోకంలో యేసుక్రీస్తు వారిని ఘనపరిచి మహిమపరిచి ఆరాధిద్దాం. లేచినప్పుడు మనం ఒక